हेलो एव्रीवन वेलकम टू माय चैनल सो ई रोज वीडियो नोरूरी कम्मकम्मटी पच्चड़ वेड़वेड़ अन्नंलो इट्ला पच्चड़ वेसुको तिंटे एंत बागुंटदो कदा अयिते पच्चड़ इष्टपड़े वाळ्ळ कोसमे ई पच्चड़ अन्नमाट सो इष्टपड़ेन वाळ्ळंटे एवरुन्ना उंटारा उंडरु कदा सो अंदरिकी चाला चाला इष्टं कदा पच्चड़ अंटे सो इट्ला मनं पच्चड़नि इंट्लो चाला ईजीगा चेसुकोवच्चु नेनैते इक्कड टमाटो अंड दोसकाय दोंडकाय अल्लं అంటే టిఫిన్స్ లోకి ప్లస్ మనకి అన్నంలోకి కూడా ఇట్లా పచ్చళ్ళు చేసుకోవడం చూపిస్తాను అన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ ఎండుమిర్చి టమాటోతో పచ్చడి చేయడం చూద్దాం ఇక్కడ ఈ పచ్చడి కోసం మంచిగా పండిన టమాటోలు ఒక 7 8 9 వరకు తీసుకోవాలి దాంట్లోకి తగినంత ఎండుమిర్చిని తీసుకోవాలి అంటే స్పైసీని బట్టి తీసుకోవాలి అన్నమాట కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకొని ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్రను వేసుకోవాలి 1 స్పూన్ వరకు తర్వాత ఇక్కడ తీసుకున్న ఎండుమిర్చిని కదా దాన్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి కొంచెం ఇట్లా వేయించేసుకోవాలి తర్వాత మనం దీంట్లో టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి అన్నమాట సో అట్లా టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి కడిగేసి వేసుకోవాలి అన్నమాట అట్లనే వేయొద్దు సో చూసినారు కదా అట్లా టమాటా ముక్కలు వేసిన తర్వాత చింతపండు కూడా వేసుకొని దానిపై నుంచి కొంచెం salt ఎంత సరిపోతుందో దానికి ఆ పచ్చడికి సరిపడా salt వేసుకోవాలి వేసుకుంటే టమాటాలు అనేటివి కొంచెం మంచి మగ్గిపోతాయి salt వేయడం వల్ల దాంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అట్లా మగ్గించేసారి ఒక 6 టు 7 నిమిషస్ లో అట్లా మంచి మగ్గిపోతుంది సో చూసినారు కదా దీని కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో అంతే అట్లా మంచి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా లైట్ గా బరకగా అట్లా చేసుకున్న తర్వాత దీని తాలిం పెట్టుకోవాలి అంతే ఇట్లా దీంట్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆవాల్ జీలకర్ర ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ మొత్తం ఇట్లా దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది పచ్చడికి అట్లా కొంచెం పప్పులు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి సో అట్లా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఒక 2 నిమిషస్ దీని మగ్గించేసేయండి పచ్చడిని సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు దీని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక 10 15 రోజుల వరకు మంచి నిల్వ ఉంటుంది సో అట్లా చేసుకోండి పచ్చడిని చాలా సింపుల్ గా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ లోకి సూపర్ గా ఉంటదన్నమాట ఈ దోస ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి మంచిగా ఒక 2 వీక్స్ వరకు మంచి నిల్వ ఉంటాయి కదా సో పని కూడా చాలా తక్కువనే టైం కూడా చాలా తక్కువ చూసినారా టేస్టీగా మనం ఇట్లా పచ్చడిని చేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తినేసారు మీరు తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడిని కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ దోసకాయ పచ్చడి కోసం మనం దోసకాయని తీసుకోవాలి అట్లా దోసకాయ తీసుకొని దానికి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనాను కూడా తీసేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇట్లా ఒక పాన్ లోకి కొంచెం జీలకర్రను వేసుకోవాలి తర్వాత నువ్వులను కూడా వేసి మంచి ఇట్లా వేయించేసుకోవాలి వీటిని ఫస్ట్ అట్లా వేయించుకొని వీటిని కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చిని మంచి వేయించుకోవాలి అట్లా వేయించుకునేటప్పుడే ఆ కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా దాన్ని వేసేసుకొని అది కొంచెం ఇట్లా దగ్గరికి వస్తుంది అట్లా వచ్చిన తర్వాత దించేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్ల కావాలన్నమాట తర్వాత ఇట్లా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే పాన్ లోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఈ దోసకాయలను వేసి మగ్గించాలన్నమాట అయితే కొంతమంది ఈ పచ్చిగానే వేసేస్తారు దోసకాయల్ని అట్లా వద్దు ఎందుకంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఈ టేస్ట్ వేరు ఉంటుంది ఇది కొంచెం మగ్గితేనే బాగుంటుంది అన్నమాట సో అట్లా కొంచెం మగ్గించుకొని దాంట్లోకి కొంచెం పసుపుని వేసేసుకొని అది అట్లా మగ్గుతూ ఉంటుంది అప్పటి వరకు మనం ఇక్కడ వేయించుకున్న నువ్వులు అండ్ జీలకర్రని పొడిలాగా చేసుకోవాలి తర్వాత చల్లగా అయిపోయిన పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా దాన్ని కూడా వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అదే తడితోనే అయిపోతుంది కొత్తిమీర పుదీనాతోని తర్వాత ఇట్లా మంచిగా మగ్గిపోయిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ రుబ్బుకున్న పచ్చళ్ళు వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మంచిగా అదంతా ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అయితే ఇట్లా ఆయిల్ పోసేసుకోవాలి కొంచెం ఎక్కువని దాంట్లోకి ఆవాల జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పప్పు దినుసులు అదే పప్పులు శనగపప్పు మినపప్పు వేసేసుకొని ఇట్లా తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ పచ్చళ్ళకి వేసేసుకొని దాన్ని మంచి ఇట్లా కలిపేసుకోవాలి అంతే యమ్మి యమ్మి దోసకాయ పచ్చడి అనేది ఇట్లా మనం రెడీ చేసేసుకోవచ్చు ఇది అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మంచిగా అన్నం అంతా తినేస్తారు మీరు ఈ పచ్చడి చేసుకున్నారంటే దీనిలో ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే వేయలేదు
మీరు వేసుకోండి, తప్పకుండా చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీ. దోసకాయ పచ్చడి. ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి. ఇది కూడా ఏ దొండకాయలు అనుకున్నారు, మంచి ఇట్లా పండిపోయిన దొండకాయలు అవి వేస్ట్ అయిపోతే పడేస్తుంటారు కదా, అట్లా పడేయకుండా పచ్చడి చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అట్లా ఎర్ర ఎర్రగా అయిపోయిన దొండకాయలు ఉంటాయి కదా, వాటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో కూడా కొంచెం జీలకర్ర నువ్వులని వేసి వేయించుకోవాలన్నమాట. అట్లా వేయించుకొని వీటిని ఇట్లా పొడిలాగా దంచుకోవాలి ఫస్ట్. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా పండిపోయిన దొండకాయలు అనమాట, వాటిని కూడా వేసేసుకొని ఇట్లా మగ్గించుకోవాలన్నమాట కొంచెం. ఇవి కొంచెం మంచి ఇట్లా మెత్తగా మగ్గిపోవాలి. సో అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ మీద పెట్టి మగ్గించాలి. తర్వాత ఈ నువ్వులు జీలకర్ర ఉందిగా దాన్ని మంచిగా ఇట్లా దంచుకోవాలన్నమాట. కొంచెం పనే దంచాలంటే, పెద్ద రోలు అయితే జల్లి జల్లి అయిపోతుంది. సో ఇట్లా రోటి పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగానే ఉంటుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇట్లా రోటి పచ్చడి. అట్లా మగ్గించుకున్న ఇవి ఉన్నాయి కదా దొండకాయలు, పచ్చిమిర్చి, వాటిని కూడా దీంట్లోకి వేసేసుకొని దంచుకోవాలి. దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి, దొడ్డుప్పు అనమాట, దాన్ని వేసేసుకొని అట్లా మంచిగా దంచేసుకోండి. దంచు దంచు బాగా దంచు దంచండి, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీకు కూడా. సో ఇట్లా మిగిలిన మళ్ళీ ఇంకా కొంచెం దొండకాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని దంచుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే అది మొత్తం ఇట్లా చిల్లుతుంది అనమాట, అంటే కొంచెం 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 చిన్న రోలు కాబట్టి అట్లా దంచేసుకోవాలి. పులుపు కోసం అయితే ఇక్కడ కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లా మొత్తం దంచేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పును కూడా వేసుకోవాలి, బాగుంటుంది. సో అట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా తాలింపు చేసేసుకోవాలి. తిండికి ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న ఇది ఉంది కదా దొండకాయ పచ్చడి, దాన్ని వేసేసుకొని ఇట్లా మంచిగా ఆయిల్లో కలిపేసుకోవాలన్నమాట. సో అంతే, 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టేసి దాన్ని మంచి ఇట్లా మగ్గించేస్తే ఆ మనకి దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా నోరూరించే దొండకాయ పచ్చడి. ఇట్లా పండిపోయినాయి అని చెప్పి వేస్ట్గా పడేయకుండా మీరు ఇట్లా పచ్చడి చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు? ఎట్లా తెలుస్తుంది? చేసుకుంటేనే కదా తెలుస్తుంది. చేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు టిఫిన్స్లోకి మనకి రెగ్యులర్గా చేసుకునే పచ్చడి అన్నమాట, పల్లీలు, పుట్నాలు అండ్ కొబ్బరితో చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న ఈ పచ్చడి మనం దోశ, ఇడ్లీ, ఉప్మా అండ్ పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లా దీనికోసమైతే ఇక్కడ మంచిగా పల్లీలను వేయించుకోవాలి ఒక 1/2 కప్ వరకు. దాంట్లోకి కొన్ని ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి అట్లా వేయించేసుకోవాలి. దాంట్లోకి ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసుకొని, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కూడా ఒక 1/2 కప్ వరకు వేసుకొని, పుట్నాల పప్పు కూడా ఒక 1/2 కప్ వరకు వేసేసుకోవాలి. స్టవ్ను ఆఫ్ చేసేసేయాలన్నమాట, అవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సో అట్లా మంచిగా వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని ఇట్లా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో అట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. టిఫిన్స్లోకి పచ్చడి అనేది మనం అట్లా రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లా తాలింపు పెట్టేసుకొని దాంట్లోకి వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం 2 రోజుల వరకు, మంచిగా రోజు చేసుకోవాల్సిన పని కూడా లేదు. సో చింతపండు వేసినాం కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నాం కదా, అంతే సూపర్ టేస్టీ పల్లీలు, పుట్నాలు, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. తర్వాత అయితే ఇట్లా అల్లం పచ్చడిని కూడా చేసుకోవడం చూద్దాం. ఇది పెసరట్లోకి, ఉప్మాలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే దోశలకు కూడా తింటా దీన్ని, అంత బాగుంటుంది అనమాట. స్వీట్ స్వీట్గా ఉంటుంది అనమాట, ఇది కొంచెం కారంగా స్వీట్గా సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి. సో దీనికోసం అయితే ఇక్కడ కొంచెం మినపప్పు, శనగపప్పు అట్లా వేయించేసుకోవాలి. దాంట్లోకి ఎండుమిర్చిని కూడా ఒక 4-5 తీసుకొని వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకొని మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అల్లం ఉన్నాయి కదా, అల్లంని వేసేసుకోవాలి. అది మంచిగా వేగాలన్నమాట, కొంచెం పచ్చి వాసన పోయేటట్టు. తర్వాత ఇట్లా మంచిగా వేగిన ఈ అల్లము ఆయిల్తో సహా ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయిపోవాలన్నమాట. తర్వాత అదే కడాయిలోకి చింతపండు కూడా వేసుకోవాలి. అల్లం ఎంత తీసుకున్నాము చింతపండు కూడా అంతనే తీసుకొని అది
దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ 1½ కప్ వరకు వాటర్ని వేసేసుకొని బెల్లం కూడా 1½ కప్ తీసుకోవాలి. అంటే అల్లము చింతపండు కంటే బెల్లం కొంచెం ఎక్కువ ఉండాలి. అది అల్లం అనేది ఘాటుఘాటు ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకుంటే కొంచెం స్వీట్గా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం అంతా ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కారం కారంగా కావాలంటే ఇట్లా బాగా ఉడికిన ఈ చింతపండుని మనం చల్లగడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పక్కన పెట్టిన తర్వాత ఇట్లా డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఎండుమిర్చి అండ్ పప్పులు, వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ అల్లం కూడా చల్లగా అయిపోయింది దాని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఈ చల్లగా అయిపోయిన చింతపండు ఉంది కదా, సో చింతపండు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. ఆ వాటర్ని మనం వడబోసుకోవాలి, ఎందుకంటే చింతపండులో కొంచెం నారలు అండ్ ఆ బెల్లంలో ఉన్న కొంచెం రాళ్ళు ఏమైనా ఉంటే అదంతా పోతుంది అనమాట. సో అట్లా మంచిగా వడబోసేసుకొని ఆ వాటర్ని కూడా మనం ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో పోసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అట్లా అందులో పోసేసుకొని మంచి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా అయిపోతుంది అది మంచిగా. తర్వాత మంచి కలర్ కోసం ఇలా కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను నేను. అది ఎక్కువ కారం ఉండదు, ఎండుమిర్చి కారమే మనకు సరిపోతుంది, కానీ ఇది మంచిగా రెడ్ కలర్ కనబడడానికి నేను ఆ కారం వేసినమాట. తర్వాత ఆ మిగిలిన వాటర్ అంతా అట్లా వేసేసుకొని మనం ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసినారు దీన్ని తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లానే మంచిగా ఉంటుంది. దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది అన్నమాట. ఈ అల్లం పచ్చడిని ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, నోరూరించి కమ్మ కమ్మటి ఈ పచ్చళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అయితే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.